ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను ఉద్యోగ ఉపాధ్యాయ పోరాట కమిటీ పిలుపు మేరకు మూడు దశల్లో చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈరోజు మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2018 మే 16 ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని, వెంటనే ఐఆర్ మరియు పిఆర్సీని ప్రకటించాలని, ఇంకా మా ఇతర డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని, విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయకుండా విద్యారంగాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి యూఎస్పీసీ సభ్యులందరికీ ఈరోజు యూఎస్పీసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా అర్బన్ మండలంలో మరి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేమందరం కలిసి రావడం జరిగింది. అందులో భాగంగా గతంలో 2018లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను వెంటనే పరిష్కరించాలని, అలాగే పిఆర్సీ ఐఆర్లను వెంటనే ప్రకటించాలని మేమందరం ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక సమస్యలు ఈరోజు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడతా ఉంది. వాటన్నిటిని కూడా వెంటనే విడనాడాలి. రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యను మరి ఏకీకృతం చేయాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒకే గుడు కింద వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో మరి ఈ గురుకులాలని చెప్పేసి కులానికో విద్యాలయం అని చెప్పేసి మరి విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఈరోజు అది కాకుండా ఉన్నటువంటి పాఠశాలను సెమీ రెసిడెన్షియల్గా ప్రకటించాలని చాలా రోజుల నుంచి వెళ్ళి మా యూఎస్పీసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఉన్న పాఠశాలని బాగా నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సెమీ రెసిడెన్షియల్స్గా వీటిన్నటిని ఉన్నటువంటిని మరి చేస్తూ మరి ఉన్నటువంటి విద్యాలయాల్లో నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ఈరోజు ఉపాధ్యాయులు నియమించాల్సి ఉంది. తరగతికి ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి నినాదాన్ని మేమందరం చాలా రోజుల నుంచి వెళ్ళి చెప్తా ఉన్నాం, కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. మరి ఆ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ప్రధాన కారకులు ఉపాధ్యాయులు అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు, కొంతమంది మంత్రులు చెప్తున్నటువంటి మాట అవాస్తవం. చాలా ఈ రోజులలో విద్యా వ్యవస్థ కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కనుక రానున్న రోజుల్లో మరి విద్యా వ్యవస్థకు విద్యా రంగంలో ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి గారు పరిశీలించి పరిష్కరిస్తారని ఆలోచిస్తూ ఈ ధర్నాను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా